नमस्ते, ना पेरु किरण में स्मार्ट सिटी पड़कर आपकी स्वागत। मुंदगा हेडलाइंस। सीएम जगन चेपट्टिन विद्या संस्करणलु देशानिकि आदर्शंगा निलुस्तायि। उपाध्याय दिनोत्सव वेडुकल्लो मंत्री कन्नबाबु प्रभुत्व सलहादारु सज्जल। అన్ని వర్గాల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. వేపకుంటలో కాపు కళ్యాణ మండపాన్ని పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్. విశాఖ తొలి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి సేవలు చిరస్మరణీయం. ఉపాధ్యాయుడిగా ప్రజానాయకుడిగా కీర్తి గడిచారన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాకే ఉపాధ్యాయులకు మంచి రోజులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులను సత్కరించారు. దైవం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని నేతలు అన్నారు. జగన్ సర్కార్లో ప్రభుత్వ పాఠశాలలకు స్వర్ణయుగంగా మారిందని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు చేయాలని సంకల్పించిన రాజకీయ గురువు, దివంగత నేత వైఎస్ఆర్ ను కూడా స్మరించుకున్నామని చెప్పారు. సీఎం జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలనుకుంటారో వాళ్ళని దేవుడికి ఇచ్చినంత విలువ, తల్లిదండ్రులకు ఇచ్చినంత విలువ ఇస్తాం మనం. అందుకే ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేషనల్ అవార్డు విన్నర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసి మేము గురువుల్ని పూజిస్తామనే దానికి ఒక నిదర్శనంగా చూపించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకొస్తున్న సంస్కరణలో, విద్యా సంస్కరణలో ఈ దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఒక ఇంగ్లీష్ మీడియంని పేద పిల్లలకి అందించాలి. నేను ఏదైతే చదువుకుంటున్నానో ఆ చదువు పేదలకు అందించాలి. మన పిల్లలకి ఏదైతే ఇంట్లో భోజనం పెడుతున్నామో అదే భోజనం మధ్యాహ్న భోజనంలో పెట్టాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక పిల్లల్ని పంపించలేకపోతారో వాళ్ళని బడికి పంపించాలని బలవంతం చేయడం కాదు, వాళ్ళ ఆర్థిక దన్నుగా నిలబడాలని అమ్మ ఒడి కార్యక్రమం. ఈ విధంగా ఒక దార్శనికతతో భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దడం అంటే ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో చూపించారు. ఇప్పుడే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ స్కూల్స్ వాతావరణం కానీ వాటి ముఖచిత్రం కానీ మారిపోయిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, భావి తరాలు ఆంధ్రప్రదేశ్ మ్యాన్ పవర్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దేశ విదేశాల్లో కూడా ఖ్యాతి గడించే స్థాయికి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. జీవీఎంసీ 94వ వార్డు పరిధి వేపకుంటలో దాదాపు పూర్తయిన కాపు కళ్యాణ మండపం నిర్మాణాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరైన పనులు నిర్వహించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని ఎమ్మెల్యే ఆదిప్రాజ్ తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 1,10,00,000 రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే 80 లక్షలు విడుదల చేశామని అన్నారు. కిచెన్ పనుల నిమిత్తం మరో 50 లక్షలు అదనంగా మంజూరు చేసినందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కృష్ణదేవరాయ సంక్షేమ సంఘం వినతి మేరకు కళ్యాణ మండపం మంజూరైంది. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దాసరి రాజు, ముమ్మన దేవుడు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 92గా ఉన్నటువంటి వేపగంటలో మరి కాపు కళ్యాణ మండపాన్ని మరి సందర్శించడం జరిగింది. మరి గతంలో సుమారుగా 1 సంవత్సర కాలం క్రితం మరి ఇక్కడికి రావడం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కేవలం బేస్మెంట్ వర్క్ మాత్రమే పూర్తయినటువంటి సందర్భం మనం చూసాం. అప్పుడులో ఏదైతే 110 లక్షల రూపాయలు పోయిన గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినప్పటికీ కూడా మరి పనులు జరగక డబ్బులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే ఆ 110 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడంతో పాటు మరి ఇప్పటికే 80 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం మనం చూసాం. ఎంత అద్భుతంగా మరి ఎక్కడా కూడా ప్రైవేట్ కళ్యాణ మండపాలకు తీసుకోకుండా
ఎంతో అద్భుతంగా ఇవాళ ఈ కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతోని కూడా మనం రెడీ చేసుకున్నాం. ఇంకా దీనికి కాంపౌండ్ వాల్ కానీ కిచెన్ షెడ్కి సుమారుగా 50 లక్షల రూపాయల వరకు రిక్వైర్మెంట్ ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే త్వరితగతిన మరి సీఎం గారితో అదేవిధంగా చైర్మన్ గారు కాప్ కార్పొరేషన్ చైర్మన్ గారితో మాట్లాడి దాన్ని కూడా త్వరితగతిన రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఇందాక కూడా నేను చెప్పాను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది అంటే ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా అంటే కులాలు మతాలు అనేటువంటిది కాకుండా అందరూ కూడా అన్ని వారు కూడా కలిసికట్టుగా దీన్ని పూర్తి చేసి నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో అందరూ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం. విశాఖ నగర తొలి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మసవ్వ విష్ణుకుమార్ రాజు అన్నారు. గురుపూజ ఉత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పార్కులోని ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించిన ఎన్ఎస్ఎన్ రెడ్డి ప్రజా జీవితంలోనూ మంచి పేరు సంపాదించారని నేతలు కొనియాడారు. విశాఖ మేయర్గా పదవి చేపట్టి 40 ఏళ్లు గడిచిన ఆయన సేవలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నీలాపు విజయానందరెడ్డి, పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. వారి ద్వారా సుమారు 24 మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ను కూడా గెలిపించి అట్లాగే ఎన్నో సేవలు అందించిన ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా వారికి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. 39 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి ఆయన మేయర్ పదవిలో ఉండి, ఇప్పుడు 40 సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారనే ఉద్దేశంతో ఆ సందర్భం కూడా ఉంది అనే ఉద్దేశంతో మేము బీజేపీ అట్లాగే వారు తనయుడు విజయానందరెడ్డి గారు కూడా ఉన్నారు. సో మేమందరం కలిసి ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి విశాఖపట్నం మేయర్గా అలాగే జనతా పార్టీ ఎమ్మెల్యేగా పార్టీతో మంచి సంబంధాలను వ్యక్తిగా శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి 3 రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రతినిధుల సంఘం పేర్కొంది. విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్న తీరుకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాజధాని సాధన దీక్ష నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినప్పటి నుంచి కొన్ని దుష్టశక్తులు అడ్డగిస్తున్నాయని సంఘం చైర్మన్ జార్జ్ బంగారయ్య ఆరోపించారు. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా కోర్టుకు కూడా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించేందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు లీగాలిటీ క్యాపిటల్గా, జ్యుడిషియల్ క్యాపిటల్గా 3 క్యాపిటల్ పెట్టారు. 100 మంది వ్యక్తులు అంటారు కర్నూలు నుంచి అనంతపురం నుంచి రావడానికి విశాఖపట్నానికి చాలా ఇంపార్టెంట్ కాదు, చాలా దూరం అయిపోద్ది అని అంటారు. మరి ఈ 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్యాపిటల్స్ ఉండగా ఎందుకు ప్రశ్నించలేదు మీరు అందరూ? మీరు మీ ఉద్యమకారులు, మీ సీనియర్ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ పండితులు, విశ్లేషకులు మీరు ఎందుకు అప్పుడు నోరెత్తి మాట్లాడలేదు? అప్పుడు మీ వాయిస్ పడిపోయిందా? అప్పుడు మీ గొంతుకి చీలిపోయిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి పని చేస్తుంటే మీ గొంతుకి ఇప్తున్నారా? ఏంటి అన్యాయం? ఉత్తరాంధ్ర ప్రజలు చేస్తున్న దురదృష్టం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలోని విశాఖలో పరిపాలనా రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలని దాని కొరకు అధికారిక ప్రకటన విడుదల చేసి 2 అక్టోబర్ ఇక్కడ మరి పునాదులు వేయాలని చెప్పేసి డిమాండ్తో మేము ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మద్దతు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క దీక్షను ప్రారంభించాం. 10 రోజుల పాటు కొనసాగే ఈ దీక్ష తదనంతర పరిణామాలు బట్టి కొనసాగించే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీలకు అతీతంగా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు హాజరయ్యి వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై ప్రతిపక్ష టీడీపీ విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా ఇటు రైతులకు అటు డిస్కులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు.
భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను సమీక్షించాలి అనే సూచనలు ఇవ్వడం పోయి కేవలం దురుద్దేశంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం దారుణమని అన్నారు. అన్ని వర్గాలకే మేలు జరగడం అలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తోందని చెప్పారు. రైతులు ఏదో ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు అన్న రీతిలో ఇంతకుముందు కొంతమంది ఆర్థికవేత్తలు అంటున్న దాన్ని తిప్పికొడుతూ వాళ్ళ కాళ్ళ మీద రైతులు నిలబడి వాళ్లకు ఒక తామే బిల్లులు పే చేస్తున్నామని ఒక వాళ్ళకు ఆ ధీమా ఇది ఇచ్చే దిశగా ఎట్లా ఉపయోగపడుతుంది. అలాగే పంపిణీ సంస్థలు డిస్కమ్ ఇన్నాళ్ళు అప్పుల ఊబిలో అప్పుల బారిలో పడి వేల కోట్లు ప్రభుత్వాలు బకాయిలు పెడితే దాని వాటిని మోయలేక వాళ్ళు కొనారెళ్ళిపోతే ఆ కంపెనీలు వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది కూడా అందరం చూసాం. దీని నుంచి డిస్కమ్లు ఎట్లా బయటపడతాయి? ఎస్, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆలోచనకు ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న చట్టంలో సవరణలు అవి తప్పనిసరిగా వచ్చి మన మీద పడే అవకాశం కళ్ళ ముందు కనపడుతుంటే వాటికి తగిన రకంగా మనకు మనం ఈ రాష్ట్రంని సమాయత్తం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వమైనా నిజంగా మంచి ప్రభుత్వం అయితే ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం అయితే ఏం చేయాలనో ఇలాంటి కువిమర్శలు వస్తాయని తెలిసిన కూడా నిబద్ధత దమ్ము ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేలి సంస్కరణల దిశగా ఒక పెద్ద ముందడుగు వేశారు. జీవీఎం సూపాయదో వార్డు రామకృష్ణ జంక్షన్లోని వార్డు వైకాపా కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి అలపన కనకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడేనని కనకరెడ్డి అన్నారు. అలాంటి గురువులను గౌరవించుకోవడం మంచి సాంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు పబ్లిక్ స్కూల్ అధినేత యాదవ్ కుమార్, వార్డు ప్రధాన కార్యదర్శి ఏ ఆదివిష్ణు రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ యాసిన్, నగేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహానీయులు, గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మా యొక్క 35వ ఉన్న టీచర్స్ అందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్న టీచర్స్కి ఉపాధ్యాయులు గౌరవించి వాళ్ళకి మా యొక్క వార్డులో ఉన్న పార్టీ కార్యంలో సన్మానం చేయడం జరిగినది. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో విష్ణు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు యాదవ్ కుమార్ గారు, అలాగే ఆ విష్ణు పబ్లిక్ స్కూల్ టీచర్సు, అలాగే గణేష్ పాఠశాల హెచ్ఎం గారు అందరూ చేశారు. ఈరోజు 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి, అదేవిధంగా అధ్యక్షులు శ్రీ అలపన కనకరెడ్డి గారు ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను అందరినీ కూడా గౌరవించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనకి. ఈరోజు ఉపాధ్యాయుల్ని గౌరవించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అటువంటిది వెంటనే ఉపాధ్యాయుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని, ఆయన ఉపాధ్యాయుడు లేనిది ఈ ప్రపంచంలో ఏ వృత్తి లేదు, అటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించినటువంటి ఆయన సంస్కారానికి నా యొక్క శతకోటి వందనాలు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. గురువును దైవంగా భావించే గొప్ప సంస్కృతి మనదని దొడ్డి రమణ, మాటుపూడి పరదేశీలు అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను తీసుకున్న ఉపాధ్యాయులకు సమాజంలో అమితమైన గౌరవం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అబ్రహం లింకన్, నక్కా వెంకటరమణ, పిట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ విద్య నేర్పిన ఉపాధ్యాయులు ఈరోజు సన్మానించేది మనకి చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా మనం బాగోవాలి, గ్రామం బాగోవాలి అన్నప్పుడు ఉపాధ్యాయులు ఆరోగ్యంగా ఉండాలి. ఉపాధ్యాయులు చేస్తున్న విద్య ఈరోజు పిల్లలు భవిష్యత్తు గ్రామ స్థాయి నుంచి కూడా పిల్లలకి వచ్చే స్కూల్స్ నుంచే ఉపాధ్యాయుల నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఇప్పుడు కూడా వారు మనం ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు పూజించడం కానీ మనకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు పూజించుకోవడంతో లేవతలు ఎక్కడో ఉంటారో మనకు కనపడరు. తల్లిదండ్రులు ఇంట్లో ప్రతి రోజు స్కూల్ పంపిస్తారు. స్కూల్లో మనకి విద్య నేర్పి దాచాలంటే ఎవరైనా ఉపాధ్యాయులు ఆ రోజు ఇంకా ఉపాధ్యాయులకి ఈరోజు సన్మాన కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతీది కూడా అవకాశం కల్పిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ చదవాలి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మనం మన పిల్లల్ని ఎక్కువ ఈ స్కూల్లో జాయిన్ చేసుకునే పిల్లలకి విద్య అనేది ముఖ్యం. ఈరోజు అనేక ఉద్యోగాలు రావాలన్నా ఏది రావాలన్నా రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి జీవో నంబర్ 22ను తీసుకువచ్చారని అన్నారు. పీపీఎల పేరిట ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి రంగంలో వేల కోట్లు దోచుకుంటున్నారని సీఎం జగన్ స్వయంగా చెప్పారని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే సీఎం ఎందుకు స్వాగతిస్తున్నారని చెప్పారు. రైతుల నుంచి ప్రతిఘటన రాకముందే మీటర్ల బిగింపు అంశాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించబడ్డదో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే దానికోసం ఈ మీటర్లు అన్న భావం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఆందోళన కలిగిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా సంస్కరణల పేరుతో విద్యుత్తు రంగంలోనూ మున్సిపల్ పరిపాలన రంగంలోనూ యూజర్ ఛార్జీల పేరుతో వివిధ రంగాల మీద పారిశ్రామిక రాయితీలు కలిగించేదని కోసం పరిశ్రమాధిపతులకు సంస్కరణలు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి జీవోని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు మన రాష్ట్రంలో అమలు జరపలా, కేంద్ర ప్రభుత్వం రాయలసీమకి ఉత్తరాంధ్రకి వెనుకబడ్డ ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పార్లమెంటు జీవోలో పేర్కొన్నదాన్ని కూడా అమలు జరపలా, మన రాష్ట్ర ప్రయోజనాలకి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి జీవోని 22 జీవోని తీసుకొచ్చింది. వ్యవసాయ పంపు సెట్లకే ఇది ఈ రకంగా మీటర్లు పెట్టేటువంటి ప్రక్రియ ఎన్నో బ్యూరోక్రటిక్ ఆటంకాలు రైతాంగానికి సృష్టిస్తుంది. రైతాంగం ఈ బ్యూరోక్రటిక్ ఆటంకాల్ని భరించలేదు. అవినీతి లంచగొండితనం కూడా విపరీతంగా పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించినట్టుగా ఇది అంత తేలికైనటువంటి ప్రక్రియ కాదు. మన FRBM చట్టం ప్రకారం లోటు 3.5% కంటే ఎక్కువ చేసేదానికి వీలు లేనటువంటి నిబంధనని సడలించి 1.5% అప్పు అదనంగా తెచ్చుకునేదానికి లోటును పెంచుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆ 1500 కోట్ల రూపాయలు అప్పు కోసం ఏ రకంగా వ్యవసాయ పంపు సెట్లకి ఉచిత విద్యుత్ అనేటువంటి దాన్ని ఏదైతే అమలు జరుగుతూ ఉందో గత 20 సంవత్సరాలుగా దానికి ఈరోజు తూట్లు పడిచేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల. అన్ని వర్గాల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. వేపకుంటలో కాపు కళ్యాణ మండపాన్ని పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్. విశాఖ తొలి మేయర్ NSN రెడ్డి సేవలు చిరస్మరణీయం. ఉపాధ్యాయుడిగా ప్రజానాయకుడిగా కీర్తి గడించారన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.